హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ, ఇది వచ్చేసి 30th యానివర్సరీ అనమాట. సో నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు చెల్లి వచ్చేస్తుందని పిక్ చేసుకోవడానికి. చెల్లి నేను చిన్న కేక్ తీసుకుని మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ చేయించేసి కాసేపు నేను అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. అండ్ పెద్దగా ఏం ప్లాన్స్ లేవు, బికాస్ కేసెస్ దారుణంగా ఉన్నాయి. బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం భయం వేస్తుంది. అంటే మన గురించి అని కాకపోయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు కదా, అటువైపు మమ్మీ డాడీ అయినా ఇటువైపు అత్తయ్య మావయ్య అయినా సరే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లలకి కొంతమందికి వస్తుంది అంటున్నారు, కొంతమందికి రావట్లేదు అంటున్నారు. ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాలి. సో మేము కూడా ఫస్ట్ లంచ్ ప్లాన్ చేసుకున్నాము బయటికి లంచ్కి వెళ్దామని, బట్ ఈ కేసెస్ వల్ల భయం వేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. హలో అండి. సో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని అమెజాన్ నుంచి అయితే కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించేసాను అనమాట. సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నది ఏంటి అంటే, ఇలా మనకి రేజర్స్ వస్తాయంటే ఫేస్ షేవింగ్ రేజర్స్ వస్తాయన్నమాట. సో అవి తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి సనీఫ్ గ్లైడ్ ఫేస్ రేజర్స్, ఇక్కడ సనీఫ్ అనే ఉంది. సో ఇవి తీసుకున్నాను అనమాట నేను. అండ్ దీంట్లో ఏంటంటే ప్యాక్ ఆఫ్ 3 వస్తాయన్నమాట. సో మన ఐబ్రోస్ కానివ్వండి, లేదంటే పార్లర్కి వెళ్ళే టైం లేదు అంటే మనం ఇంట్లోనే ఐబ్రోస్ అవి చేసుకోవచ్చు, లేదు అంటే మనకి అప్పర్ లిప్ చేసుకోవచ్చు, తర్వాత ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఇలా ఉంటాయండి. సో ఇలా ఉంటాయన్నమాట. అండ్ చాలా బాగున్నాయి, అంటే ఇప్పుడే ఇంకా నేను తీసుకున్నాను, ఒకసారి యూస్ చేశానంటే నా అప్పర్ లిప్కి యూస్ చేశాను, చాలా బాగున్నాయి. ఇవేంటి అంటే నార్మల్ మనకి ఇంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అది ఒకసారి అప్లై చేసేసుకుని మనం రేజర్తో తీసేసుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది పెయిన్ఫుల్ అని ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ ఐబ్రోస్ కానివ్వండి, లేదు అంటే అప్పర్ లిప్ కానివ్వండి, లేదంటే ఫేషియల్ హెయిర్ కూడా కొంతమంది వ్యాక్సింగ్ అది చేయించుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటవుతుంది అంటే మనకి ఇవి లైక్ ర్యాషెస్ అవి రావడం, పెయిన్ఫుల్ అవ్వడం, ఇలా అన్నీ అవుతూ ఉంటాయి కదా. బట్ దీనివల్ల ఏంటి అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ చాలామంది భయపడతారు దీంతో తీసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ వచ్చేస్తుందేమో అని, బట్ అలాంటివి ఏం లేదు, హ్యాపీగా ఈజీగా తీసేసుకోవచ్చు వీటితోటి. అండ్ ఇది వచ్చేసి అన్కవర్ యువర్ మోస్ట్ రేడియంట్ సెల్ఫ్ అనమాట. 5-in-1 ఐబ్రోస్ అప్పలి పీచ్ ఫస్ చిన్ హెయిర్ బిక్నీ లైన్ రేజర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి చాలా అఫోర్డబుల్ రేంజ్లో నాకు ఈ 3 వచ్చేసాయి, ప్యాక్ ఆఫ్ 3 అనమాట ఇది. సో అలా అయితే ఇది తీసుకున్నాను నేను ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫేషియల్ బ్రష్ తీసుకున్నాను. అంటే ఫేస్ ప్యాక్ అవి వేసుకోవడానికి ఒక బ్రష్ నా దగ్గర ఉండేవి, బట్ పోయాయి అనమాట. ఈ ఫేస్ ప్యాక్ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2, బట్ నేను ఏంటి అంటే ఒకటి మా చెల్లికి కూడా ఉంటుంది కదా అని, ఏదైనా సరే నేను కాంబో తీసుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ అలా ఉన్నారనుకోండి, హ్యాపీగా ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏదైనా సరే కాంబో తీసుకుంటాను, సో దట్ నాకు యూజ్ అవుతుంది ఉంటుంది అండ్ మా చెల్లికి కూడా యూజ్ అవుతూ ఉంటుందని నేను ఏదైనా కాంబో తీసుకుంటాను అనమాట. సో అలాగా అండ్ ప్యాక్ ఆఫ్ 2 బ్రషెస్ అయితే తీసుకున్నాను నేను, బికాస్ నా దగ్గర పాడైపోయాయి, అసలు పోయాయి కూడా, చాలా రోజులు అయిపోయింది నేను చేతితో అలా రాసేస్తూ ఉంటున్నాను. సో ఫేస్ ప్యాక్ బ్రష్ అయితే ఉండాలి అని చెప్పి ఇది ఒక బ్రష్ అయితే తీసుకున్నాను. అండ్ దీని బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, సో ఈజీగా ఏ ఫేస్ ప్యాక్ అయినా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టాప్ అయితే తీసేసుకున్నాను. సో ఇది టాప్ అనమాట, దీని పిక్ అది నేను చూసి పక్కన అటాచ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి టాప్ అయితే మొత్తం ఇలా ప్రింట్ అయితే వస్తుందండి. సో బ్లూ టాప్ మీద ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా ఏంటి అంటే ఇలాగా, సో ఇప్పుడు వస్తున్నాయి కదా ఫాలింగ్ హ్యాండ్స్, సో అవన్నమాట ఇవి. ఇది వచ్చేసి మంచి రేయాన్ టాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, అండ్ వాష్ చేసుకున్నాక సింక్ అవుతుంది ఏంటి అన్న భయం అయితే మనకు లేదు. అండ్ హ్యాండ్స్ చూసారు కదా బెల్ స్లీవ్స్ వచ్చాయి ఇవి, సో ఇవి వచ్చేసి బెల్ స్లీవ్స్ వస్తాయి. అండ్ మొత్తం టాప్ అంతా ఇలా ఉంటుంది ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే నాకు వచ్చింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు లెగిన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్రాండ్ మార్చాను అనమాట, బికాస్ ఎప్పుడో ఒకటే ఎందుకు అని కొత్త కొంచెం ట్రై చేద్దాం ఎలా ఉన్నాయని. అండ్ రివ్యూస్ చూస్తే చాలా బాగున్నాయి, సో ఒకసారి ట్రై చేద్దాము, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి చాలా షైన్ కూడా అవుతుంది అనమాట క్లాత్. మరూన్ ఒకటి తీసుకున్నాను అండ్ బ్లాక్ లెగిన్ తొందరగా, మనకి బ్లాక్ లెగిన్స్ చాలా తొందరగా పాడవుతాయి, సో బ్లాక్ లెగిన్ అయితే ఒకటి తీసేసుకున్నాను. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి లెగిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పుకోవాలి, బికాస్ ఈ పర్చేస్లో అయితే నా ఫేవరెటే. ఎందుకు అంటే చెప్తాను, నేనైతే 2 శారీ షేప్వేర్ పెట్టికోట్స్ అయితే తీసుకున్నాను అనమాట. షేప్వేర్ ఏంటి అంటే, నార్మల్గా మనం కాటన్ పెట్టికోట్స్ యూస్ చేస్తున్నాం కదా, శారీ కాటన్ పెట్టికోట్స్, అవి ఏంటి అంటే శారీ కట్టుకుంటే ఇలా బుంగలాగా వస్తున్నాయి అనమాట, ఇలా డబ్బాలాగా. బట్ ఇవేంటి అంటే, ఇది వేసుకుని శారీ కట్టుకుంటే ఏంటి అంటే ఒక షేప్ అన్నది నీట్గా వస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా మూవీస్లో కానివ్వండి, ఏదైనా సీరియల్లో కానీ చూస్తున్నాం కదా, శారీ కట్టుకుని చాలా నీట్గా ఉంటుంది. సో అలా కావాలి అనుకుంటే మాత్రం ఈ షేప్ వేర్ యూస్ చేయండి, చాలా చాలా నీట్గా ఉంది. అండ్ గెస్ వాట్, మనకి బయట అయితే 800-900 రూపీస్ పడుతుంది ఒక్కటి, బట్ ఇక్కడైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందనమాట అది. అండ్ నార్మల్గా నేను అమెజాన్ బ్రౌజ్ చేస్తున్నాను అలాగా, సో ఏం తీసుకుందాము అనుకుంటే నాకు ఇవైతే కనిపించాయి. సో ఇక్కడైతే ఫుల్ ఇలా ఎలాస్టిక్ అయితే ఉంటుంది, అండ్ కిందనైతే మనకి ఇలాగా కట్ అయితే ఉంటుంది. అండ్ ఇది సూపర్ స్ట్రెచబుల్ అండి, సో ఇలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు వీటిని. అండ్ ఇదొక కలర్ తీసుకున్నాను, అండ్ సేమ్ ఇలాగా పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇవి మనకి ఏ డార్క్ కలర్స్లోకైనా తీసేసుకోవచ్చు, అండ్ ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి మనం ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే నేను తీసుకున్నాను. మెయిన్ మనకి శారీ పెటికోట్స్ బాగుంటేనే శారీ అనేది నీట్ కట్టుకోవడంలో కూడా నీట్గా లుక్ వస్తుంది. సో అందుకు నేను ఇవైతే తీసుకున్నాను. అండ్ ఇది ఒక టాప్ అయితే నేను తీసేసుకున్నాను, ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను లాస్ట్ వీడియోస్లో. బట్ ఏంటి అంటే, నేను ఒకవేళ బయట, ఇదేంటి అంటే స్లిప్పీ డ్రెస్ అనమాట. ఇప్పుడు మనకి స్లిప్ డ్రెస్సెస్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఇలాగ చిన్న స్ట్రాప్ డ్రెస్సెస్ వస్తున్నాయి. సో చిన్న స్ట్రాప్ వచ్చేసి మనకి లాంగ్ మ్యాక్సీ డ్రెస్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. సమ్మర్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి, బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఇంట్లో హ్యాపీగా ఉండడానికైనా సరే ఇలాగ స్ట్రాపీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అనమాట. నార్మల్గా నేను బయటకు వెళ్తే ఏంటి అంటే టీషర్ట్ కానివ్వండి, లేదంటే షర్ట్ కానీ వేసుకుంటున్నాను, లేదంటే ఒక్కొక్కసారి నార్మల్గా వెళ్తే మాత్రం ఇలాగ స్లీవ్లెస్లో కంఫర్టబుల్ ఉంటే నేను వెళ్తున్నాను. అండ్ నాకు స్లీవ్లెస్ చాలా మటుకు అలవాటు, ఎప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి స్లీవ్లెస్ అలవాటే. ఈ మధ్య కొంచెం తగ్గించా, బికాస్ నా హ్యాండ్స్ కొంచెం ఇలా అయ్యాయి అన్నమాట, సో కొంచెం లావ్ అయ్యాను కాబట్టి నేను ఈ మధ్యన స్లీవ్లెస్ అనేది కొంచెం తగ్గించాను. లేదంటే మ్యాక్సిమం నేను స్లీవ్లెస్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని, కుర్తీస్ కానివ్వండి టాప్స్ కానివ్వండి స్లీవ్లెస్ వేసుకునేదాన్ని. అండ్ ఇప్పుడు ఇంట్లో ఉంటే మాత్రం నేను స్లీవ్లెస్ ప్రిఫర్ చేస్తాను, బికాస్ సమ్మర్ వచ్చేసింది, చాలా దారుణమైన ఎండలు ఉంటున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో అదనమాట. అండ్ ఈ తాలూకా మ్యాక్సీ డ్రెస్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను షాప్ చేసిన ఇవి కూడా నేను కింద లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తుంటే చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్లీ సారీ చెప్పాలి, బికాస్ ఈ వ్లాగ్ నేను ఈ వీడియో షూట్ చేసింది అయితే నేను జనవరిలో షూట్ చేశాను. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళది కూడా జనవరి 23 మ్యారేజ్ యానివర్సరీ అనమాట. బట్ ఈ వ్లాగ్ అంతా నేను షూట్ చేశాను, బట్ ఏమైంది అంటే మొబైల్ మార్చడం వల్ల మొత్తం అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ చాలా మటుకు పోయాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను అంత చేసుకున్నాక నాకు అన్నీ రిటర్న్ వచ్చాయన్నమాట, వీడియోస్ అన్నీ నాకు వచ్చేసాయి. సో అన్నీ ఒక్కొక్కటిగా నేను మళ్ళీ పెడుతున్నాను నేను. అండ్ అస్సలు తిట్టుకోవద్దు. అండ్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కేసెస్ అవి చాలా ఉన్నాయని. జాన్లో అయితే మళ్ళీ కేసెస్ పెరిగాయి, సో అప్పుడు నేను ఆ ఇంట్రడక్షన్ వీడియో అప్పుడుదనమాట. సో పెడదాం అనుకున్నాను, బట్ ఆ నెక్స్ట్ 2 డేస్లో నేను మొబైల్ మార్చడం వల్ల మొత్తం అన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు లేట్గా పెడుతున్నందుకు అస్సలు తిట్టుకోవద్దు నన్ను. ఇప్పుడైతే మేము వచ్చేసి నేను అండ్ మా చెల్లి నర్సరీకి వెళ్తున్నాం అనమాట, కొంచెం మా ఇంటికి కొంచెం దూరంలో నర్సరీకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా క్లాస్మేట్ వాళ్ళదే, అండ్ నా స్వీట్ సబ్స్క్రైబర్, అండ్ నా స్వీట్ జూనియర్, అండ్ నా స్వీట్ చెల్లి వాళ్ళ నర్సరీ అనమాట. అంటే వాళ్ళ అక్క వచ్చేసి నా క్లాస్మేట్, అండ్ చెల్లి వచ్చేసి నా జూనియర్ అనమాట, బట్ మన సబ్స్క్రైబర్ కూడా ప్రతి వీడియో చూస్తుంది,
నాకు ప్రతిదానికి రివ్యూ ఇస్తుంది, ప్రతిదానికి కామెంట్ పెడుతుంది. సో అక్క మంచి సక్యులెంట్స్ వచ్చాయి రెండక్క చూడండి అంటే, వాళ్ళ నర్సరీకి వెళ్ళాము, చాలా పెద్ద నర్సరీ అన్నమాట వెళ్ళి, అండ్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. దొరకని మొక్కంటూ ఏమి ఉండవు ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా రోజెస్ ఎంత బాగున్నాయో, మందారాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో నేను చెల్లి వచ్చేసి సక్లైన్ ఒకటి తీసుకుని వచ్చామన్నమాట ప్రస్తుతానికి. అండ్ ఇది వచ్చేసి మేము ఇంకా చూసినాం ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అని చూసినాం అనమాట. అండ్ ఇది చాలా పెద్ద నర్సరీ అండి, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఇది. సో అందుకు అలా వెళ్ళామన్నమాట, మా ఇంటికి అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళ అమ్మమ్మ తాతగారి ఇల్లు, అండ్ ఇంటి చుట్టూరు పెద్ద నర్సరీ అనమాట. మేము ఎందుకు నర్సరీకి వెళ్ళాము అంటే, మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ కదా, సో మమ్మీ కూడా ఎప్పటి నుంచో కొన్ని మొక్కలు అడుగుతుంది, సో గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా బాగుంటాయని ఇంకా మొక్కలు తీసుకెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో రోజ్ అది అడుగుతుంది, సో పెద్ద రోజ్ ప్లాంట్ అయితే తీసుకెళ్ళాము. యాక్చువల్ మా మమ్మీకి ఎన్ని మొక్కలు ఉన్నా అస్సలు సరిపోదు నాలాగా. సో మందారాలు బోల్ కలర్స్ ఉన్నాయి, రోజెస్ ఉన్నాయి, అయినా ఇంకోటి ఏదో కావాలండి. సో సరే తెస్తాం తెస్తాం అంటున్నాం కానీ తేవట్లేదు. సరే మొక్క గిఫ్ట్గా ఇవ్వడం మంచిది కదా అని యానివర్సరీ రోజు నేను చెల్లి మొక్క కానీ తీసుకెళ్ళామన్నమాట మమ్మీకి. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదైతే నా దగ్గర బోల్డ్ అంత ఉంది, అంటే చిన్న కజిన్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను, బట్ అది నాకు చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట ఆ ప్లాంట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి బేకరీకి వెళ్ళి మమ్మీ వాళ్ళకి ఒక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇది నార్మల్ సింపుల్ కేకే అన్నమాట. సో ఇలా ఆర్డర్ చేసేసి వస్తూ వస్తూ నర్సరీ నుంచి వస్తూ వస్తూ కేక్ అయితే తెచ్చేసామన్నమాట. అండ్ ఇద్దరు చేత కేక్ కట్ చేయించేసాము మా మమ్మీ డాడీ. వెనక అట్లా విరాట్ ఉన్నాడు చూడండి. అండ్ అలాగా అండ్ మేము చెప్తాం అన్నమాట, కొంచెం నవ్వనరా బాబు వీడియో తీస్తుందంటే అప్పుడు ఇద్దరు నవ్వారు. ఆ రోజు ఫుల్ నవ్వుకున్నాము. అండ్ నేను కూడా కేక్ అది కట్ చేయించి ఒక కాసేపు ఉండి వచ్చేసామన్నమాట. అండ్ నేను కొనుక్కున్న సక్కులను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది నేను తీసుకున్న మూన్ సెక్కలంట అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొక్కలు అయితే మేడ మీద టెర్రస్ మీద వేసేస్తున్నాము, విరాట్ అయితే వాటర్ చేసేస్తున్నాను. అంతే ఇక్కడితో అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, బికాస్ నేనైతే ఇంటికి వచ్చేసాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటే కేర్ బై బై.